అనంతపురం జిల్లాలోని సింగనమల మండలం సలకం చెరువు గ్రామంలో పశువుల ఆకస్మిక మృతితో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. ఇవాళ తెల్లవారుజామున 100,000 రూపాయల విలువైన ఒంగోలు జాతి ఆవు 4 నెలల వయసు దూడ గంట వ్యవధిలోనే మృతి చెందాయి. దీంతో బాధిత పాడి రైతులు తీవ్ర ఆర్థిక నష్టంతో లవోదిబోమంటున్నారు. 6 నెలల క్రితం కూడా ఇదే గ్రామంలో అంతుచిక్కని చర్మ వ్యాధితో పశువులు చనిపోయిన విషయాన్ని అక్కడి రైతులు గుర్తు చేశారు. కాగా పాడి పశువుల మృతితో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. జీవనోపాధితో పాటు కన్నబిడ్డల్లా కంటికి రెప్పలా కాపాడుకుంటూ పోషించుకుంటున్న తమ పాడి పశువులు కళ్ల ముందే ప్రాణాలు విడుస్తుంటే కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎలాంటి రోగమో కూడా స్థానిక పశు వైద్యులు తేల్చి చెప్పకపోవడంతో పాటు చేస్తున్న వైద్యం పనిచేయక పశువుల ప్రాణాలు పోతున్నాయని పాడి ఆవును కోల్పోయిన యువ రైతు దేవరింటి జయరాం ఆరోపించారు. ఏడాది వ్యవధిలోనే అనేక పశువులు మరణించాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక పశువుల మృతి చెందితే కళేబరాలకు పశుమిత్రులతో పోస్ట్ మార్టం నిర్వహిస్తుండడం పట్ల బాధిత రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రామం సింగనమల మండలం అనంతపురం జిల్లా. నేను ఈరోజు 100,000 రూపాయలు విలువ చేసే ఆవుని పోగొట్టుకున్నాను. సరైన వైద్యం లేక సరైన స్పందన లేక డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల పోగొట్టుకున్నాను. ఇది 6 నెలల క్రితటే మరీ 2 పోగొట్టుకున్నాను. దాదాపు ఇప్పుడు 3 పశువులు నావి నా ఇంట్లోనే 3 పశువులు చనిపోయినాయి. ఇలాంటి రైతులు చాలామంది బాధపడుతున్నారు. సరైన వైద్యం లేక ఇప్పటి నుంచైనా స్పందించి రైతులకు మంచి వైద్యాన్ని సదుపాయం చేయవాలని కోరుతున్నాను. ఇప్పటికీ ఇంతవరకు అయింది, ఇంతవరకు డాక్టర్లు ఇంతవరకు రాలేదు. పోస్ట్ మార్టం చేయాలంటే ఇంతవరకు ఏ వ్యాధి అనేది కూడా చెప్పలేకున్నారు. పోస్ట్ మార్టం చేస్తున్నారు కానీ ఏమి రోగం అనేది కూడా చెప్పలేకున్నారు. దాదాపు నాకు 3 లక్షల రూపాయలు ఈ సంవత్సరం లోపలే నేను నష్టపోయినాను. చెప్పండి. పోస్ట్ మాస్టర్ చేస్తున్నారు కానీ ఏమి రోగం అనేది కూడా చెప్పలేకపోతున్నారు. తెలిస్తేనే కదా మనం నెక్స్ట్ వేరే రైతులకు కూడా ఆ వ్యాక్సిన్ ఇచ్చి ఉండే పశువులు కూడా కాపాడుకోగలరు. సరైన వైద్యము సరైన రిపోర్టు అందించలేకపోతున్నారు.